టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను విశాఖ వచ్చినప్పుడు బయటకు రాకుండా వైసీపీ గుండాలు అడ్డుకున్నారని గుర్తు చేశారు. పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించి తనను తిప్పి పంపారు అని చెప్పారు. అమరావతిలోని రైతుల సభకు సంఘీభావంగా వెళ్తే వైసీపీ రౌడీలు చెప్పులు రాళ్లు కర్రలతో దాడి చేశారని ధ్వజమెత్తారు. తన ఇంటికి ఓ ఎమ్మెల్యే రాళ్లు కర్రలతో దాడికి వస్తే దాన్ని అడ్డుకుంటే తనపైనే కేసులు పెట్టి ఆ ఎమ్మెల్యే నా అపాయింట్మెంట్ కోసం వచ్చారని అన్నారని చెప్పారు. గులకరాయి ఎవరు వేశారో ఎందుకు చెప్పరు అని చంద్రబాబు నిలదీశారు. సీఎస్ డీజీపీ ఇంటెలిజెన్స్ కు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. తనపై రాయి వేయించి పైశాచిక ఆనందం పొందడం అన్యాయమని అన్నారు. మీపై గులకరాయి వేస్తే కొంపలు కూలినట్లు మాట్లాడతారా అని ప్రశ్నించారు. ఒకప్పుడు పరిశ్రమల కేంద్రంగా విశాఖను టీడీపీ అభివృద్ధి చేస్తే ఇప్పుడు గంజాయి కేంద్రంగా వైసీపీ మార్చేసింది అని ధ్వజమెత్తారు. విశాఖ పోర్టు ద్వారా 25,000 కేజీల డ్రగ్స్ దిగుమతి కావడం అన్యాయమని అన్నారు. సీఎం జగన్పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. విజయవాడలో జరిగిన రాయి దాడి ఘటనను రాష్ట్రంపై జరిగిన దాడిగా, రాష్ట్రానికి జరిగిన గాయంగా వైసీపీ ప్రచారం చేస్తుండడాన్ని ఆయన తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన ప్రసంగించారు. సీఎం జగన్ కు గులకరాయి తగిలితే రాష్ట్రం మొత్తానికి గాయం తగిలినట్లు వైసీపీ భావించడం అన్యాయమని అన్నారు. జగన్ రెడ్డి ఇక నీ సెంటిమెంట్ డ్రామాలు ఆపు అంటూ పవన్ కామెంట్ చేశారు. జగన్ నాటకాలను భరించలేకపోతున్నామంటూ పవన్ మండిపడ్డారు. సీఎంపై దాడి జరిగితే ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తున్నట్లు అని పవన్ ప్రశ్నించారు. నిజంగా దాడి జరిగితే చేసిన వాడిని ఇంతవరకు ఎందుకు పట్టుకోలేదు అని పవన్ ప్రశ్నించారు. ఆనాడు చంద్రబాబుపై ఏకంగా రాళ్ల వర్షమే కురిపించారు అని పవన్ గుర్తు చేశారు. అప్పుడు వైసీపీ నేతలు ఎందుకు బాధ వ్యక్తం చేయలేదు అని నిలదీశారు. తనపై కూడా రాళ్లు పడుతుంటాయని పవన్ చెప్పారు. చిన్న గాయానికే ఎంతో ఘోరం జరిగినట్లు భావించడం హాస్యాస్పదమని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలు కనిపించవా అని పవన్ నిలదీశారు. ఇద్దరు చెల్లెళ్లు బాబాయిని చంపేశారని గొంతు చించుకుంటుంటే ఒక్క పోలీసు అధికారి కూడా ఎందుకు మాట్లాడడం లేదు అని నిలదీశారు. సిబిఐ వస్తే కడప కోటలోకి వెళ్లనివ్వరు అని పవన్ వ్యాఖ్యానించారు. అందుకే వ్యతిరేక ఓటు చీలకూడదు అని తాను పొత్తు పెట్టుకున్నట్లు పవన్ తెలియజేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి సిబిఐ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆమె సోదరుడు కేటీఆర్ కలిశారు. కవిత భర్త అనిల్, న్యాయవాది మోహిత్ రావు, వ్యక్తిగత సహాయకుడు శరత్తో కలిసి ఢిల్లీలోని సిబిఐ కార్యాలయానికి వెళ్లిన కేటీఆర్ కవితతో ములాఖత్ అయ్యారు. సిబిఐ కస్టడీలో వసతులు, విచారణ తీరు, ఏ అంశాలపై విచారణ నడుస్తున్నది, తీహార్ జైల్లో పరిస్థితిపై కేటీఆర్ ఆరా తీశారు. కేసు విచారణలు, ఈడీ, సిబిఐ వ్యవహరిస్తున్న తీరు, బెయిల్ పిటిషన్ తదితర అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. బెయిల్ వస్తుందని, ధైర్యంగా ఉండాలని కవితకు కేటీఆర్ ధైర్యం చెప్పినట్లు తెలిసిందే. కవిత సిబిఐ కస్టడీ ఇప్పటికే ముగిసింది. నేడు కవితను రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. 3 రోజుల కస్టడీలో కవిత వెల్లడించిన పలు అంశాలను సిబిఐ కోర్టుకు చెప్పే అవకాశం ఉంది. విచారణకు కవిత సహకరించలేదని సిబిఐ భావిస్తే మరో 3 నుంచి 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తిని కోరే అవకాశం ఉంది. గతంలో ఈడీ కూడా కవితను 2 సార్లు కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఇప్పుడు సిబిఐ కూడా మరోసారి కస్టడీకి తీసుకుంటుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. సిబిఐ కస్టడీకి కోర్టు అంగీకరిస్తే కవితను మళ్లీ సిబిఐ హెడ్ ఆఫీస్కు తరలించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు త్రిటిలో ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయనపై రాయితో దాడికి ప్రయత్నం జరిగింది. పాత గాజువాక జంక్షన్లో జరిగిన సభలో ఆయనపై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. ఆ రాయి చంద్రబాబు ఉన్న వాహనం ముందున్న ఇనుప బారికేడుకు తగిలి కింద పడిపోయింది. అయితే గట్టిగా శబ్దం రావడంతో చంద్రబాబు భద్రతా సిబ్బంది, పోలీసులు అప్రమత్తమయ్యారు. గాజువాక సభలో చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో తూర్పు వైపు నుంచి ఆగంతుకులు రాయి విసిరారు. ఇక ఆ రాయి బారికేడ్లకు తగిలి కింద పడి శబ్దం రావడంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమై పోలీసులను అలసి చూశారు. దీంతో పోలీసులు రాయి వచ్చిన దిశ వైపు పరుగులు పెడుతూ ఆగంతుకులను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక కొందరు సిబ్బంది పక్కనే ఉన్న గోడలు ఎక్కి గాలించినా ఎవరూ చిక్కలేదు. పోలీసులు పరుగులు పెడుతున్న దిశను చూపిస్తూ గంజాయి బ్యాచ్, బేడ్ బ్యాచ్ ఇక్కడికి వచ్చిందినట్టుంది అని చంద్రబాబు అన్నారు. ఈ దశలో సభలో ఒక్కసారిగా కలకలు రేగింది. గాజువాకలో నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఐఎన్ఆర్ ఆధ్వర్యంలో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. సిపిఐ స్వయంగా సభా ప్రాంగణం పక్కనున్న భారీ భవనంపై నుంచి పరిస్థితిని సమీక్షించారు. చుట్టూ పోలీసులు ఉన్నప్పటికీ ఆగంతుకులు రాయలు విసరడం అందరినీ ఆందోళనకు గురిచేసింది. రాళ్లదాడి అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ తనపై క్లేమోర్ మైన్స్తో దాడి జరిగితేనే భయపడలేదు అని, రాళ్లదాడి చేస్తే భయపడతానా అంటూ విరుచుకుపడ్డారు. సీఎం జగన్పై చీకట్లో గులకరాయితో దాడి చేశారని, తనపై వెలుగులోనే రాయి విసిరారు అని పేర్కొన్నారు. ఇక జగన్ డ్రామాలు ఆడుతున్నాడని ఆరోపించారు. గులకరాయికి వేస్తే తాను ఖండించానని, పవన్ పైన తనపైన దాడి జరిగితే ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. జగన్కు మాత్రమే రక్షణ గౌరవం కావాలా మాకొద్దా అని సీఎం నిలదీశారు.
సీఎంగా ఉన్న వ్యక్తిపై దాడి జరిగితే తనపై విమర్శలు చేయడం అన్యాయమని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి ర్యాలీలో కలకలం రేగింది. వారాహిపై ఆకతాయి రాయి విసిరడంతో ఉద్రిక్త నెలకొంది. రాయి విసిరిన వ్యక్తిని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. గుంటూరు జిల్లా తెనాలిలో వారాహి ద్వారా పవన్ విజయభేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. వారాహి వాహనం మార్కెట్ యార్డ్ సమీపంలోకి రాగానే పవన్ పైకి ఆకతాయి రాయి విసిరారు. అయితే అది ఆయనకు తగలకుండా పక్కకు పోయింది. ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది రక్షణగా ప్లాస్టిక్ పలకలను పట్టుకున్నారు. ఇది తెలిసిన జన సైనికులు ఆగ్రహం తోగిపోయారు. రాయి విసిరడాన్ని ఓ యువకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. పొన్నూరు మండలానికి చెందిన వ్యక్తి దాడి చేశారని తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక గుంటూరు జిల్లా తెనాలిలో యాత్ర కొనసాగుతుండగా గుర్తు తెలియని వ్యక్తి పవన్ పై రాయి విసిరారు. అయితే రాయి ఆయనకు తగలకుండా సమీపంలో పడింది. వెంటనే అప్రమత్తమైన జనసేన కార్యకర్తలు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్ లో జోరుగా క్రికెట్ బెట్టింగ్ దందా సాగుతోంది. తాజాగా ముగ్గురు క్రికెట్ బెట్టింగ్ ముఠా సభ్యులను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మియాపూర్ పరిధిలోని మాతృశ్రీనగర్ ప్రాంతంలో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు అన్న పక్కా సమాచారంతో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి ముగ్గురిని పట్టుకున్నారు. నిందితుల నుంచి 196,000 రూపాయల నగదు, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా బెట్టింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మియాపూర్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టయింది. నిందితుల నుంచి 1.96 లక్షలు, 4 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ ముఠాపై పోలీసులు కేసు నమోదు చేసి ఎవరైనా బెట్టింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. తెలంగాణ సీఎం రేవంత్ పై బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను ఎప్పుడు అమలు చేస్తారు అంటూ ప్రశ్నించారు. నూతన పెన్షన్ అమరుల కుటుంబాలకు 250 గజాల ఇళ్లు ఇప్పుడు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఇక కొత్త లోన్లు అప్పులు తీసుకోండి అంటూ రైతులను రెచ్చగొట్టిన రేవంత్ రెడ్డి వాటి గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రేపు బీజేపీ కార్యాలయంలో రైతు దీక్ష చేపడుతున్నట్లు కిషన్ రెడ్డి తెలియజేశారు. తెలంగాణ సీఎం రేవంత్ పై బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను ఎప్పుడు అమలు చేస్తారు అంటూ ప్రశ్నించారు. నూతన పెన్షన్ అమరుల కుటుంబాలకు 250 గజాల ఇళ్లు ఎప్పుడు ఇస్తారు అని ప్రశ్నించారు. కొత్త లోన్లు అప్పులు తీసుకోండి అంటూ రైతులను రెచ్చగొట్టిన రేవంత్ రెడ్డి వాటి గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రేపు బీజేపీ కార్యాలయంలో రైతు దీక్ష చేపడుతున్నట్లు కిషన్ రెడ్డి తెలియజేశారు. తెలంగాణ సీఎం రేవంత్ పై కిషన్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 6 గ్యారంటీలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. నూతన పెన్షన్ అమరు వీరుల కుటుంబాలకు 250 గజాల ఇల్లు ఎప్పుడిస్తారు అని కిషన్ రెడ్డి నిలదీశారు. రేవంత్ ఇచ్చిన హామీలు మర్చిపోని ఉంటారు అని ఎద్దేవి చేశారు. రైతులను అప్పులు పాలు చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కింది అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. మరో యాత్రకు సిద్దమవుతున్నట్లు ఆమె ప్రకటించారు. నిజం గెలవాలి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 203 కుటుంబాలను పరామర్శించారని తెలియజేశారు. మరో కార్యక్రమంతో 10 మే వరకు ప్రజలతో ఉంటాను అని ఆమె ప్రకటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుడ్డపోటుతో మరణించిన కార్యకర్తల కుటుంబాలను నిజం గెలవాలి పేరుతో ఓదార్చి భరోసా కల్పించామని చెప్పారు. ఇక ఈ యాత్రను రాష్ట్ర ప్రజలందరూ ఆదరించారని అన్నారు. కుటుంబ పెద్దలను కోల్పోయిన ఆయా కుటుంబాలను వారి పిల్లల భవిష్యత్తును తలుచుకుని ఎంతో ఆవేదన చెందాను అన్నారు. బాధిత కుటుంబాలను చెందిన పిల్లలందరినీ చర్లపల్లి ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్లో 6 నుంచి 10వ తరగతి వరకు చదివిస్తామని హామీ ఇచ్చారు. ఇక ఇంజనీరింగ్ తదితరుల కోర్సుల విద్యార్థులకు ట్రస్ట్ తరపున ఆర్థిక సాయం అందిస్తామని భువనేశ్వరి పేర్కొన్నారు. ఇక నిజం గెలవాలి యాత్రను ఇక్కడితో ఆపుబోము అని దీన్ని ముందుకు తీసుకువెళ్తామని తెలియజేశారు. చంద్రబాబు కోసం చేపట్టిన ఈ యాత్రలో ప్రజలతో మమేకమై తాను కూడా వారిలో ఒకరినయ్యాను అని వివరించారు. ప్రజలు తనకు ఎంతో ఆదరణ లభించిందని హర్షం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రం కోసమే చంద్రబాబు పోరాటం చేస్తున్నారని భువనేశ్వరి చెప్పారు. రాష్ట్రంలో ఈ 5 ఏళ్లలో స్వేచ్ఛ స్వాతంత్రాలు కోల్పోయామని ఆమె విచారం వ్యక్తం చేశారు. కుంభకర్ణుడు జిల్లా జగన్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన అన్న సీఎం జగన్ కుంభకర్ణుడిలా వ్యవహరిస్తున్నారు అని ధ్వజమెత్తారు. కుంభకర్ణుడైన 6 నెలలు నిద్రపోయి మరో 6 నెలలు మేలుకొని ఉంటాడని షర్మిల చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం 4.5 ఏళ్లు నిద్రపోయాడు అని ఆక్షేపించారు. ఎన్నికలు రావడంతో 6 నెలల ముందు నిద్రలేచాడు అంటూ వైఎస్ షర్మిల ఎద్దేవి చేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సత్యవేడు పుత్తూరు పట్టణాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఆమె ప్రసంగించారు. మెగా డీఎస్సీ అంటూ హడావిడిగా 6,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ పేరిట తాగా చేస్తున్నారు అని ఆరోపించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన జగన్ అధికారంలోకి వచ్చాక దాని గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. ఇక 23,000 ఉద్యోగాలు ఇప్పుడు ఖాళీగానే ఉన్నాయని అన్నారు. మెగా డీఎస్సీ పేరిట జగన్ కేవలం 6,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగ యువతను మోసం చేయడమే అవుతుంది అన్నారు.
ఇక బూమ్ బూమ్ బీర్లు, స్పెషల్ స్టేటస్ విస్కీ, డిఎస్సీ బ్రాందీ, ఇలా జగన్ హామీలన్నీ మద్యం షాపుల్లో కనిపిస్తున్నాయని ఎద్దేవి చేశారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు, ఇంటి పన్ను, ఆర్టీసీ ఛార్జీలు 4 సార్లు, విద్యుత్ ఛార్జీలు 7 సార్లు పెంచారని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ 10 ఏళ్ల కిందట మాట ఇచ్చింది అని షర్మిల గుర్తు చేశారు. ఇక్కడ మొదటి 10 ఏళ్లు సీఎంగా ఉన్న బాబు, తర్వాత 5 ఏళ్లు సీఎంగా ఉన్న జగన్లు ఏ ఒక్కరైనా ప్రత్యేక హోదా కోసం నిజమైన ఉద్యమం చేశారని షర్మిల ప్రశ్నించారు. మోసం చేసే వాళ్లకు బీజేపీకి అమ్ముడుపోయే పార్టీలకు ఓట్లు వెయ్యవద్దు అని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2.30 లక్షల ఉద్యోగాలు కల్పించే ఫైలుపైనే తొలి సంతకం అని షర్మిల స్పష్టం చేశారు. హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హామీలు అమలు చేయని జగన్ కు ఇంటి సాగనంపాలి అని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మద్యాన్ని నిషేధిస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చకుండా నకిలీ మద్యంతో నిరుపేదల రక్తాన్ని తాగుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలి అని బాలకృష్ణ పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఓటుతో ఫ్యాను, 3 రెక్కలను 3 ముక్కలు చేయాలని ఆయన కోరారు. స్వర్ణాంతర సాకార యాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలోని సింగనమల అనంతపురం అర్బన్ నియోజకవర్గాల్లో బాలకృష్ణ రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించారు. ఆయనకు అడుగడుగున జనం నిరాజనం పలికారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ సీఎం జగన్ రాష్ట్ర ప్రజల పాలిట నయవంచకుడిగా మారారు అని ధ్వజమెత్తారు. ఆయన దినకంత్రి మాదిరిగా పాలన చేస్తున్నాడు అని ధ్వజమెత్తారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 తోడుదొంగలేనని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ పని అయిపోయింది అన్నారు. ఇక బీఆర్ఎస్ మునిగిన పడవ అని ఎద్దేవి చేశారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన టీవీ సీరియల్ ఎపిసోడ్లా ఉంది అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమవుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు సూత్రధారులు ఎవరో తేల్చాలి అని డిమాండ్ చేశారు. బీజేపీ 3వ సారి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో సంచలన నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. ఉమ్మడి పౌర స్మృతిని దేశంలో ఖచ్చితంగా అమలు చేస్తాము అన్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఘాటు వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ రంగాన్ని కేసీఆర్ భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. చేవేళ్ల సభలో కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడారని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విమర్శించారు. ఖమ్మంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ నేతలు 7 లక్షల కోట్ల అప్పులు పాలు చేశారని మండిపడ్డారు. అదనంగా ఎకరం భూమికి కూడా నీరు ఇవ్వని కాళేశ్వరానికి 10,000 కోట్ల విద్యుత్ బిల్లులు కట్టేలా చేశారు అని ఆరోపించారు. 1 గంట కూడా కరెంటు పోకుండా సరఫరా చేస్తున్నామని అన్నారు. యాదాద్రి భద్రాద్రి విద్యుత్ ప్లాంట్లలో అవినీతికి పాల్పడ్డారు. కమిషన్ల కోసం కక్కుర్తి పడి విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించారు. ఒక విద్యుత్ వ్యవస్థను అలకల్లలు చేసి తిరిగి మాపై విమర్శలు చేస్తారని మండిపడ్డారు. తెలంగాణలో 15 MP స్థానాల్లో పాగా వేయడానికి కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తుంది. గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ చేరుకున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నోటెల్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, ప్రచార వ్యూహాలపై చర్చించారు. వచ్చే నెల రోజుల్లో లోక్సభ ఎన్నికల ప్రచారం ఎలా ఉండాలి, ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అనే అంశాలపై దిశానిర్దేశం చేశారు. కొత్తగా పార్టీలోకి ఎవరు వచ్చినా చేర్చుకోవాలని, స్థానిక నేతలతో సంప్రదించాలని సమావేశంలో నిర్ణయించారు. ఇక కాంగ్రెస్ లోకి వచ్చే నేతలను అడ్డుకోవద్దని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీ మారిన వారిని తిరిగి చేర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఉత్తర భారత్ లో భాజపా ప్రభావం తగ్గిందని, అందుకే దక్షిణ భారత్ పై బీజేపీ ఫోకస్ పెట్టిందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి అవకాశం ఇవ్వద్దని కేసీ వేణుగోపాల్ పిలుపునిచ్చారు. ఇక కష్టపడి పనిచేస్తే రాష్ట్రంలో అన్ని సీట్లు గెలవచ్చు అని ఆయన సూచించారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి లోక్సభ అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యర్థులు ప్రకటించాల్సి ఉన్న హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకు మలుపు తిరుగుతుంది. కేసులో ప్రధాన నిందితుడు దుగ్గ్యాల పనాయంతరావు కీలకమైన హార్డ్ డిస్క్లను ముక్కలుగా ధ్వంసం చేయడంతో ప్రత్యామ్నాయ ఆధారాల సేకరణపై దర్యాప్తు బృందం దృష్టి సారించింది. గతంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్తో పాటు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన క్షేత్రస్థాయి పోలీసుల నుంచి వాంగ్మూలాలు సేకరించే పనిలో నిమగ్నమైపోయింది. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచిన సమయంలో ఎస్ఐబిలో పనిచేసిన ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు ఇతర సిబ్బందిపై దృష్టి సారిస్తున్నారు. వారి వాంగ్మూలాలనే బలమైన సాక్ష్యాధారాలుగా మలిచే అంశంపై దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. ఇక దాదాపు 35 మంది నుంచి వాంగ్మూలాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్తో పాటు టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావుల నేతృత్వంలో ఎలాంటి అక్రమ కార్యకలాపాలు జరిగాయో ఈ వాంగ్మూలాల ద్వారా తేట తెల్లమైనట్లు తెలుస్తోంది. వీటిని సాక్ష్యాధారాలుగా న్యాయస్థానంలో సమర్పిస్తున్నారు. ఇక ప్రభాకర్ రావు ఆదేశాలతో ప్రణీత్ రావు బృందం బీఆర్ఎస్ ప్రత్యర్థి నేతలకు చెందిన నగదు రవాణా సమాచారాన్ని పసిగట్టేవారు. ఇక ఆ సమాచారాన్ని రాధాకిషన్ రావుకు చేరవేయడం, వెంటనే టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి పట్టుకోవడం జరిగేది. ఇక బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించే లక్ష్యంతోనే ఇలా అడ్డదారిలో నిఘా అమర్పరిచినట్లు రాధాకిషన్ రావు విచారణలో వెల్లడైంది. ఇక 2018 ఎన్నికల సమయంలో
రామ్ గోపాల్ పేట్ ఠాణా పరిధిలో 70 లక్షలు, దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో బేగంపేటలో 1 కోటి, మునుగోడు ఉప ఎన్నిక సమయంలో గాంధీనగర్లో 3.5 కోట్లు, ఇలా 8 ఉదంతాల్లో 10.41 కోట్ల మేర ప్రత్యర్థి పార్టీలకు చెందిన నగదు రవాణాను అడ్డుకోగలిగినట్లు రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి రేవంత్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. అంబేద్కర్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో పాటు సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయం చేకూర్చేందుకు కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అని చంద్రబాబు పేర్కొన్నారు. అంబేద్కర్ ఆదర్శాలు, ఆశయాలను ఆచరణలోకి తీసుకురావడమే ఆయనకు అందించే అసలైన నివాళి అని పేర్కొన్నారు. ఇక రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలు స్మరిస్తూ నివాళులర్పించినట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. భారత్ను ప్రపంచంలోని అతిపెద్ద లౌకిక, గణతంత్ర, ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దడంలో అంబేద్కర్ కృషి మరవలేనిది అని కొనియాడారు. అంబేద్కర్ ఆసియా సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ కొత్త నాటకాన్ని తెరతీసిందని టీడీపీ ఏపీ అధినేత అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇక విజయవాడ ఘటన ప్రణాళిక ప్రకారం జరిగిందేనని ఆరోపించారు. వివేక హత్య, కోడికత్తి తరహాలో ఎన్నికల్లో లబ్ది పొందేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలి అని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇక జగన్ పర్యటనలో 3 గంటల పాటు విద్యుత్ లేకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చేసుకోలేదు అని ప్రశ్నించారు. ఇక రోపు పార్టీ ఏమైంది అని నిలదీశారు. పద ప్రకారం ఈ ఘటన జరిగింది అని అచ్చెన్నాయుడు ఆరోపించారు. సీఎం జగన్పై రాయి పడడం అతి చిన్న స్టేజ్ డ్రామాగా టీడీపీ నేత వర్ల రామయ్య అభివర్ణించారు. ఘటన జరిగిన 10 నిమిషాల్లోనే వైసీపీ నేతలు ధర్నా చేశారని తెలియజేశారు. ఇక అప్పటికప్పుడు ప్లగాట్లు ఎలా వచ్చాయి అని వర్ల రామయ్య ప్రశ్నించారు. ఇలా జరుగుతుందని కొందరు వైసీపీ నేతలు పోలీసులకు ముందే తెలుసు అన్నారు. కరెంటు పోయిన వెంటనే భద్రతా సిబ్బంది చుట్టూ రక్షణ కల్పిస్తారు, కానీ ముఖ్యమంత్రి ఒక్కరినే నిలబెట్టి సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు కూర్చున్నారో అర్థం కావట్లేదు అన్నారు. ఘటన జరిగిన వెంటనే చంద్రబాబు లోకేష్ పై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది అన్నారు. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయాలని రామయ్య పట్టుబట్టారు. అప్పుడే నిజాలు బయటకు వస్తాయని వర్ల రామయ్య చెప్పారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని రాయలంలో కూటమి కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి రఘురామ హాజరయ్యారు. కూటమికి 125 నుంచి 140 స్థానాలు వస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని అన్నారు. కొన్ని సర్వేల్లో పురుషులు అత్యధిక శాతం చంద్రబాబు పవన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. కూటమి అభ్యర్థులంతా ఒకటేనన్న రఘురామ సైకిల్, గ్లాసు, కమలం గుర్తుల్లో దేనికైనా వేటేయాలని, ఫ్యాన్ గుర్తుకు మాత్రం ఓటేయొద్దని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు, ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ, జనసేన జిల్లా అధ్యక్షుడు గోవిందరావు పాల్గొన్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా రాయలంలో రఘురామ కృష్ణంరాజు కూటమి కార్యకర్తలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని రఘురామ ధీమా వ్యక్తం చేశారు. ఇక కూటమికి 125 నుంచి 140 స్థానాలు వస్తాయన్నారు. జగన్ ప్రభుత్వం చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని రఘురామ జోస్యం చెప్పారు. నారాయణపేటలో ఇవాళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జనజాతర సభ జరగనుంది. ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు జనజాతర ప్రారంభం కానుంది. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రారంభం కానున్న సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. హెలికాప్టర్ ద్వారా నారాయణపేట చేరుకోనున్న సీఎం రోడ్డు మార్గంలో తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. సొంత జిల్లా కావడం, కొడంగల్ నియోజకవర్గం మహబూబ్ నగర్ పరిధిలో ఉండడంతో ఇప్పుడు గెలుపును ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కోజ్గిలో నిర్వహించిన సభలోనే మహబూబ్ నగర్ పార్లమెంటు అభ్యర్థిగా చల్ల వంశీచంద్ రెడ్డి పేరును స్వయంగా రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. గత నెల 6న మహబూబ్ నగర్ లో భారీ సభ నిర్వహించారు. ఇప్పుడు నారాయణపేటలో జనజాతర సభ నిర్వహించనున్నారు. నారాయణపేట జిల్లా పరిధిలోని 2 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ అభ్యర్థికి మెజారిటీ దక్కకుండా చేసేందుకు ఈ సభను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. వంశీచంద్ గెలుపు కోసం మరో సభ నిర్వహించడంతో పాటు నామినేషన్ దాఖలకు సీఎం హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. తన పర్యటన ద్వారా పార్టీ నేతలు, కార్యకర్తలు ఉత్సాహం నింపడంతో పాటు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయనున్నారు. అలాగే బీజేపీకి కొంత బలం ఉంటుంది అని భావిస్తున్న నియోజకవర్గాల్లో ఆపరేషన్ ఆకర్ష ద్వారా నేతలను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే మక్తల్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మదిరెడ్డి, జలంధర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరగా మరికొందరు నేతలు కూడా ఇవాళ నిర్వహించనున్న సభలో పార్టీలో చేరే అవకాశాలున్నాయి. మేనిఫెస్టోని విడుదల చేసింది. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలో బీజేపీ కార్యాలయంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు మేనిఫెస్టోని విడుదల చేశారు. బీజేపీ మేనిఫెస్టోకి మోదీ గ్యారంటీ, సంకల్ప పత్రం,
పేరుతో ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యకులు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే నిర్మలా సీతారామన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇక బీజేపీ కొత్త మేనిఫెస్టోలో 24 సెక్షన్లు ఉన్నాయి. సుపరిపాలన, దేశ భద్రత, పారిశుద్ధ్యం, స్పోర్ట్స్, అభివృద్ధి, పర్యావరణం తదితర సెక్షన్లు దీనిలో ఉన్నాయి. ఇక రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో 27 మంది సభ్యుల కమిటీ సంకల్ప పత్రాన్ని రూపొందించింది. మేనిఫెస్టో కోసం దాదాపు 15 లక్షల సలహాలు, సూచనలు పరిశీలించింది. దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతుల ఎజెండాగా మేనిఫెస్టోను రూపొందించినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. వచ్చే 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్, నీరు, గ్యాస్ కనెక్షన్, 0 విద్యుత్ బిల్లును అందించాలని బీజేపీ నిర్ణయించింది. ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల వరకు ఉచిత చికిత్సలను, బీమాక సదుపాయాన్ని కల్పిస్తామని మేనిఫెస్టో ద్వారా బీజేపీ తెలియజేసింది. అంతేకాకుండా జన ఔషధి కేంద్రాల్లో 80% రాయితీపై ఔషధాలు, మధ్యతరగతి కుటుంబాలకు 3 కోట్ల పక్కా ఇళ్ల నిర్మాణం, ముద్ర పథకం కింద 20 లక్షల వరకు రుణాలు అందించడంతో పాటు జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తామని అన్నారు. ప్రశ్నాపత్రాల లీకుపై కొత్త చట్టం తీసుకురావడంతో పాటు 2036లో ఒలింపిక్స్ నిర్వహణ, దివ్యాంగులకు పీఎం ఆవాస్ యోజనలో ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. తూర్పు, ఉత్తర, దక్షిణ భారత్లకు బుల్లెట్ రైలు సేవలు విస్తరిస్తామని హామీ ఇచ్చారు. అందుకోసం త్వరలో సర్వే చేపడతామని హామీ ఇచ్చారని రఘురామ తెలియజేశారు. దేశంలో బుల్లెట్ రైళ్లకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక హామీ ఇచ్చారు. అహ్మదాబాద్, ముంబై బుల్లెట్ రైలు పనులు సర్వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఉత్తర, దక్షిణ, తూర్పు భారత్లకు ఈ రైళ్ల సేవలు విస్తరిస్తామని అన్నారు. వీటికి సంబంధించిన అధ్యయనం కూడా త్వరలోనే మొదలు కానుంది అని చెప్పారు. సంకల్ప యాత్ర పేరిట బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అహ్మదాబాద్, ముంబై బుల్లెట్ రైలు పనులు సర్వేగంగా సాగుతున్నాయని అన్నారు. దాదాపు ఇవి పూర్తి కావచ్చాయని చెప్పారు. తూర్పు, ఉత్తర, దక్షిణ భారత్కు ఒక్కొక్కటి చొప్పున బుల్లెట్ రైలు కేటాయించే అవకాశం ఉంది అన్నారు. ఇందుకు సంబంధించిన సర్వే పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి అని ప్రధాని మోదీ తెలియజేశారు. ఇప్పటి వరకు సాధించిన అనుభవాలతో ఈ 3 ప్రాంతాలకు బుల్లెట్ రైలు సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు బీజేపీ కట్టుబడి ఉంది అన్నారు. వందే భారత్ రైలు సర్వీసులను దేశంలోని ప్రతి మూలకు విస్తరిస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు. వందే భారత్ స్లీపర్, చైర్ కార్, మెట్రో అనే 3 మోడళ్లలో దేశంలో ఇవి నడవనున్నాయి అని అన్నారు. వందే భారత్ సేవలు తొలిసారి ఫిబ్రవరి 2019లో ప్రారంభం కాగా ఇప్పటి వరకు 51 రైళ్లు దేశవ్యాప్తంగా పరుగులు తీస్తున్నాయని మోదీ వివరించారు. ఇక ముంబై, అహ్మదాబాద్ మధ్య 1.08 లక్షల కోట్లతో బుల్లెట్ రైలు ప్రాజెక్టును చేపట్టారు. నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ దీన్ని నిర్మిస్తోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం NHSRCL కు 10,000 కోట్లను అందిస్తోంది. గుజరాత్, మహారాష్ట్రలు 5,000 కోట్ల చొప్పున చెల్లించనున్నాయి. ముంబైకి చెన్నై షాక్ ఇచ్చింది. ముంబై సొంత మైదానంలో 20 పరుగుల తేడాతో చెన్నై ఓడించింది. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన ముంబైకి చెన్నై షాక్ ఇచ్చింది. వాంకడే వేదికగా జరిగిన పోరులో ముంబైని చెన్నై 20 పరుగుల తేడాతో ఓడించింది. 207 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. రోహిత్ శర్మ శతకంతో చెలరేగినప్పటికీ తన జట్టును గెలిపించుకోలేకపోయాడు. తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, టీమ్ డేవిడ్ దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. సూర్యకుమార్ యాదవ్ పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. హార్దిక్ పాండ్యా, రుమారియో షెఫర్డ్ తదితరులు ఆట తీరులో ఘోరంగా విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో పతిరన 4 వికెట్లు పడగొట్టి ముంబైని దెబ్బతీశాడు. తుషార్ దేశ్పాండే, ముస్తిఫిజుర్ 1 వికెట్ పడగొట్టారు. ఇక టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన నిర్ణీత 20 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఓపెనర్లు అజింక్య రహానే, రచిన్ రవీంద్ర తక్కువ నిరాశపరిచిన ఋతురాజ్ గైక్వాడ్, శివన్ దూబే అర్ధశతకాలు బాదాడు. చివరిలో ఎంఎస్ ధోని హ్యాట్రిక్ సిక్సర్లతో అలరించాడు. ముంబై బౌలర్లు హార్దిక్ పాండ్యా 2, శ్రేయస్ గోయల్, గోపాల్, అలాగే కోయచి 1 వికెట్ తీశారు.